ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ముగియక ముందే ఇంగ్లాండ్ లో టీ20 క్రికెట్ సందడి మొదలైంది. టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో జరగనున్న 3 టీ20ల సిరీస్ దృష్టిలో ఉంచుకుని టీమ్ ఇండియా 2వ ప్రాక్టీస్ మ్యాచ్ ని ఆదివారం రోజున ఆడింది. నార్థంప్టన్ షైర్ జట్టుతో భారత జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు 10 పరుగుల తేడాతో నార్థంప్టన్ జట్టుపై విజయం సాధించింది. ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన నార్థంప్టన్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లతో పాటు టాప్ ఆర్డర్ మొత్తం కొప్ప కోరడంతో ఒకనొక దశలో 76 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ సంజు సాంసన్ డక్అవుట్ అవడంతో మొదలైన భారత జట్టు పతనం దశల వారీగా సాగుతూ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత జట్టు తరఫున బ్యాట్స్మెన్ అందరూ విఫలమైన దినేష్ కార్తిక్ 26 బంతుల్లో 34 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 22 బంతుల్లో 20 పరుగులు చేయగా హర్షల్ పటేల్ మాత్రం 36 బంతుల్లోనే 54 పరుగులు చేసి భారత జట్టుకు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో దోహదపడ్డాడు. చివర్లో అతడు దాటిగా ఆడుకుంటే భారత జట్టు 100 పరుగుల స్కోరు కూడా చేసేది కాదేమో. ఈ మ్యాచ్ లో హర్షల్ పటేల్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత తనలో ఉన్న అసలైన బ్యాటర్ ని నిద్రలేపాడు. నార్థంప్టన్ షైర్ బౌలర్లలో బ్రాండన్ క్లవర్ 3 వికెట్లు తీయగా నాథన్ బక్, ఫ్రెడ్డీ హెడ్రిచ్ 2 వికెట్లు, జెకాబ్ 1 వికెట్ ను దక్కించుకున్నారు. 150 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్థంప్టన్ షైర్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఆవేష్ ఖాన్, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్, చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక సమయంలో వికెట్లు తీశారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ భారత బౌలర్లు సమిష్టిగా రాణించి నార్థంప్టన్ షైర్ ను కట్టడి చేసి 2వ వార్మప్ మ్యాచ్ లో కూడా 10 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఆవేష్ ఖాన్, చాహల్, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ ఒక్కొక్కరు 2 వికెట్లు దక్కించుకోగా వెంకటేష్ అయ్యర్, ప్రసిద్ధ కృష్ణ తలో వికెట్ తీసి భారత జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.